हाई फ्रेंड्स, वेलकम बैक टू मैं चैनल मधु पेन एंड गेमिंग। सो इवाल्ट वो चूसर के फ्रेंड्स चाला मंदिर सेटिंग्स ये विधि पेदन सो आटो हेडशॉट्स ये विधि कोटाली सो सेंसिटिविटी अंटे कस्टम हार्ड ये विधि पेवाली अंड इंका चला चला डाउट्स नाकते कामेंट्स सो आटो हेडशॉट्स ये विधि कोटाने सो दाने गुरी वीडियो तेज फ्रेंड्स अंतंटे मुझे ना चैनल सब्सक्राइब चुस्कते किंद रेड कलर सब्सक्राइब अने बटन उठा सो एक दादा मैं क्लिक अदे विधि पक्न बेल आइकन क्लिक फ्रेंड्स ओके ना वीडियो नचते लाइक को अदे विधि में फ्रेंड्स को शेयर चाहिए सो लेट चेयकुंडा सेंसिटिविटी ए विधंगा पेट्टुकोवालनेदी वीडियोलो अयिते चूपिस्तानु वेट चेयंडि फ्रेंड्स आ सेटिंग्स ए विधंगा पेट्टुकोवाली इप्पुडु मीकु चूपिस्तानु चूडंडि मनकि इक्कड गेर ऐकान कनिपिस्तदि कदा ओकसारि गेर ऐकान मीद क्लिक चेसेयंडि सो ई सेटिंग्स अंड सेंसिटिविटी कस्टम हार्ड अन्नमाट मनकि चाला मेन अन्नमाट गेम लो वच्चेसरिकि सो इक्कड चूसुकुंटे मनकि बेसिक लो 3 ग्राफिक्स उंटायि ओकटि स्मूत अंड ओकटि स्टांडर्ड अंड इंकोटि वच्चेसरिकि अल्ट्रा अनि 3 टाइप्स अयिते उंटायि सो मीरु मैक्सिमम मी RAM बट्टि चूस चेसुकोंडि नेनु నా RAM వచ్చేసరికి 2GB కాబట్టి నేను ఎప్పుడూ స్మూత్ గా అయితే ఆడడానికి ట్రై చేస్తుంటాను అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసరికి సెన్సిటివిటీ అని ఉంటుంది అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు మ్యాప్ ఎప్పుడు వచ్చేసరికి మీరు రొటేటింగ్ మ్యాపే పెట్టుకోండి బాగుంటుంది మీరు ఒకవేళ PUBG ఆడిన వాళ్ళైతే నార్త్ అప్ మ్యాప్ అయితే నార్త్ అప్ అని ఉంటుంది ఇక్కడ నార్త్ అప్ మ్యాప్ అయితే మీకు అయితే యూస్ అవుతుంది అండ్ సెన్సిటివిటీ అన్నమాట సో ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గేమ్ లో సో దీని వల్లే మనకి ఎక్కువ కిల్స్ రావడం కానీ ఆటో హెడ్ షాట్ పడడం కానీ జరుగుతుంటాయి సో నేను వచ్చేసరికి నా మొబైల్ వచ్చేసరికి 2GB అన్నమాట సో నేను వచ్చేసరికి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సెన్సిటివిటీ అంటే ఏంటో చెప్తాను సెన్సిటివిటీ అంటే ఏంటంటే చాలా స్మూత్గా జరగడం అన్నమాట స్మూత్ సున్నితత్వం సో సెన్సిటివిటీ అనేది 100లో ఉంటే ఏంటంటే స్క్రీన్ చాలా స్మూత్గా రొటేట్ అయ్యింది అనమాట మనం 8 వెంటనే రొటేట్ అయ్యింది అదే మనం ఒకవేళ 0లో పెట్టామనుకోండి అంటే రొటేట్ అవడం చాలా కష్టం అయ్యింది అనమాట సో అదనమాట సెన్సిటివిటీ అంటే సో నేను వచ్చేసరికి జనరల్ 100 పెట్టుకుంటాను రెడ్ డాట్ 95 బియోస్కోప్ 94 4X వచ్చేసరికి 87 అండ్ అదేవిధంగా AWM వచ్చేసరికి ఎప్పుడు తక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్ ఏ మొబైల్ అయినా సరే AWM అనేది తక్కువే ఉంచాలి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే కంట్రోల్స్ అని ఉంటుంది సో కంట్రోల్స్ కూడా చూపిస్తాను సో కంట్రోల్స్ వచ్చేసరికి ఏం ప్రిసిషన్ వచ్చేసరికి డిఫాల్ట్ అనమాట సో డిఫాల్ట్ వచ్చేసరికి ఏంటంటే మనం ఒకసారి ఎనిమిని ఎక్కడైతే కిల్ చేస్తామో మళ్ళీ అక్కడికైతే మన ఏమ్ అనేది వెళ్తుంది అదే ప్రిసిషన్ స్కోప్ అయితే అలా కాదనమాట మనం కరెక్ట్ హెడ్కి పెడితే హెడ్కి వెళ్ళి కొడుతుంది అనమాట సో మీ ఇష్టం మీరు దేంట్లో అలవాటు పడితే దాంట్లో ఆడడానికి ట్రై చేయండి ఓకేనా నేనైతే ఎక్కువ డిఫాల్ట్ ఆడుతూ ఉంటాను అండ్ నేను ఎప్పుడూ లెఫ్ట్ ఫైర్ బటన్ అయితే ఆన్ చేసి పెట్టుంటాను అండ్ నెక్స్ట్ క్విక్ వెపన్ రీలోడ్స్ ఓకే రీలోడ్ ఆఫ్ పెట్టేశాను AWM స్నైపింగ్ వచ్చేసరికి హోల్ టు స్కోప్ అని పెట్టాను అండ్ వెహికల్ కంట్రోల్ వచ్చేసరికి 200 అండ్ సేఫ్ జోన్ హింట్స్ వచ్చేసరికి సింప్లిఫైడ్ సో ఈ విధంగా ఆటో పారాచూట్ ఆన్ విజువల్ ఎఫెక్ట్స్ వచ్చేసరికి నో బ్లడ్ పెట్టుకోండి ఎందుకంటే మనకి జోన్ బయట నుంచి కూడా ఎనిమిస్ చంపడానికి అయితే నో బ్లడ్ ఆప్షన్ అయితే బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ సో అప్పుడు ఏంటంటే మీకు రెడ్ కలర్ చూపిదు సో ఓన్లీ ఎనిమియే చూపిస్తుంది సో నో బ్లడ్ పెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసరికి ఇంకా కస్టమ్ హార్డ్ అని ఉంటుంది సో ఈ కస్టమ్ హార్డ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసారు కింద సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ సో ఎందుకంటే ఇక్కడ మనం పెట్టుకునే హ్యాండ్ బట్టి ఉంటుంది ఇవి ఉంటాయి కదా ఈ వీటిని బట్టే మనకి సెన్సిటివిటీ అనేది అదే మనకి హెడ్ షాట్స్ అనేవి ఈజీగా పడతాయి అన్నమాట సో ఈ ఫైర్ బటన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది చాలా కిందకి పెట్టుకోవడానికి ట్రై చేయండి అండ్ వచ్చేసరికి 45 పెట్టండి దీనికి సైజు 45 చూడండి నేను ఏ విధంగా పెడుతున్నాను ఓకేనా 45 సో అండ్ అదేవిధంగా ఇది వచ్చేసరికి 76 అంటే నా మొబైల్కి తగ్గట్టు నాది 5.5 ఇంచెస్ కాబట్టి సో నేను ఏ విధంగా పెట్టుకున్నాను అండ్ 4X స్కోప్ ఇదే మామూలు స్కోపు సైజ్ వచ్చేసరికి 40% అండ్ ఇది వచ్చేసరికి సైజ్ వచ్చేసరికి 31% అండ్ ఇది వచ్చేసరికి నేను ఎప్పుడు రన్ బటన్ అనేది కొద్దిగా పెద్దదే పెడతాను సో ఈ రెండు అయితే చిన్నవి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నాయి కదా సో ఫైర్ బటన్ కానివ్వచ్చు అండ్ ఒక్క నిమిషం సో ఫైర్ బటన్ కానివ్వచ్చు లేకపోతే ఇక్కడ జరిగే బటన్ కానివ్వచ్చు అండ్ మెడికిట్ కూడా ఇక్కడ మనకి తక్కువ పెట్టుకోండి అంటే ట్రాన్స్పరెన్సీ అనేది తక్కువ పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకి ఈజీ ఉంటుంది అనమాట ఆడేటందుకు సో ఓకేనా అండ్ ఫైర్ బటన్ చూడండి ఫైర్ బటన్ కూడా ఎప్పుడు నేను ఆన్లో పెట్టి ఉంచుతాను నెక్స్ట్ ఇంకేమున్నాయి ఇది ఎప్పుడు నేనైతే గ్లూ వాల్స్ వచ్చేసరికి నేను ఇక్కడ పెట్టుకుంటాను ఫ్రెండ్స్ చూడండి గ్లూ వాల్ వచ్చేసరికి ఇక్కడ ఉంది నాది సో గ్లూ సో ఓకే ఫ్రెండ్స్ ఇదన్నమాట మనకి సెన్సిటివిటీ గురించి సో మీకైతే పూర్తిగా అయితే అర్థమైందని అనుకుంటున్నాను సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే లేకపోతే ఈ ట్యూటోరియల్ ఏ విధంగా మనం సెన్సిటివిటీలో యూస్ చేసి హెడ్ షాట్స్ ఏ విధంగా కొట్టాలి అండ్ ఈ ఫైర్ బటన్ ఏ విధంగా మూవ్ చేయాలనేది మీకు ఇంకా డౌట్ ఉంటే కన్నా కింద కామెంట్ చేయండి నేను ట్యూటోరియల్ చేసి చూపిస్తాను అనమాట ఓకేనా అంటే మీకు ప్రాక్టీస్ ఎలా చేయాలనేది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ మీ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ ఫేస్బుక్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్